ఒకటి కనీసంగా రాష్ట్రం రెండుగా విడిపోయేటప్పుడన్నా ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడేటువంటి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి క్యాపిటల్ కారిడార్స్ డెవలప్మెంట్ వ్యవసాయంలో పరిశ్రమల్లో ఎయిర్వేస్లో వాటికి కావాల్సిన ఒప్పందాలన్నా జరుగుతాయా కేంద్ర ప్రభుత్వం అది కూడా లేదు అలాంటి ప్రయత్నం కూడా లేదు ఎట్లా ఉందంటే బొట్టిస్తారు మంచినీళ్ళలాగా తయారైపోయింది కొత్తగా ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అందుకని ఇది ఇట్లా ఉండడానికి కారణం ఆ పార్టీలు వాళ్ళ అభ్యర్థులకు మళ్ళీ ఇక్కడ ప్రజానీకం ఓట్లేసి ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యడం లేదు అందులో చాలా కీలకమైన ప్రాంతం మంగళగిరి అనేది ఎట్లాంటి ప్రాంతంలో కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో అసెంబ్లీలో నిలబడి మొత్తం రాష్ట్రం తరఫున కార్మికవర్గం ప్రజానీకం రైతాంగం తరఫున నిలబడి దమ్మున్న వాళ్ళు కావాలి నిజాయితీ ఉన్న వాళ్ళు కావాలి అట్లాంటి అభ్యర్థిగా రాహుల్ గారు ఉంటారని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ భావించింది అందుకని ప్రజలు అందరూ కూడా ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అవకాశవాదులను కాదు నిజాయితీగా నిలబడి వాళ్ళు గెలిపించాలని చెప్పి కాంట్రాక్టర్లను కాదు కార్మికవర్గ నాయకులు గెలిపించాలని చెప్పి సీపీఎం అప్పీల్ చేస్తుంది.